జై శ్రీ మన్నారాయణ. మనబాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. భోగి రోజున ఇలా గనక చేసినట్టయితే చాలా చక్కటి అదృష్టాన్ని ఆరోగ్యాన్ని మనం పొందుతాము. ఇది మన పెద్దలు చెప్పిందే, నేను చెప్పింది అయితే ఏం కాదు. కానీ ఈ సంవత్సరం మనం చాలా చాలా అదృష్టవంతులు అని చెప్తున్నాను. ఏంటంటే చూడండి, మనకి భోగి రోజునాడే మనకి అమావాస్య తిథి ఉంది. అంటే తెల్లారగట్లో మనం స్నానం చేస్తాం కాబట్టి వెనక ఏం చేసేవారు, ఎవరైనా సరే పెద్దలు నాలుగు వీధులు కూడించే ప్లేస్లో చక్కగా దొంగలు అవి తీసుకొచ్చి అక్కడ భోగి మంట వేసేవారు. మేమేం చేసేవాళ్ళం అంటే భోగి పిడకలన్నీ పెట్టుకుని చక్కగా ఎండబెట్టి ఇవన్నీ దండ కింద కట్టి ఎవరు ఎత్తు వాళ్ళు దండలో, తర్వాత గొబ్బెమ్మలు పెట్టుకునేవాళ్ళం కాబట్టి ఆ గొబ్బె పిడకలు తీసుకెళ్ళి మేము అందులో నీళ్లు పెట్టుకుని ఆ నీళ్లు తెచ్చి స్నానం చేసి, స్నానం కూడా నలుగు పెట్టుకుని స్నానం చేసి ఈ గొబ్బె కొత్త బట్టలు కట్టుకుని ఈ గొబ్బె పిడకలను పట్టుకెళ్ళి ఆ భోగి మంటలో వేసి అవి కాలిన తర్వాత దండం పెట్టుకుని ఆ విభూది ఒట్టు పెట్టుకుని వచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు మ్యాక్సిమం అంత అలా చేస్తున్నారా అన్నది తక్కువైపోయింది. సరే పోని, భోగి పిడకలు ఇవి ఉన్నా లేకపోయినా మీరేం చేస్తారంటే, ఈ సంవత్సరం ఎందుకు అదృష్టం అంటున్నానంటే మనకి అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి భోగి రోజునాడు నేను చెప్పినట్టు గనక మీరు స్నానం చేసినట్టయితే మనకి ఆ సంవత్సరం అంతా కూడా హెల్త్ ప్రాబ్లం ఉండదు, అలాగే మనీ ప్రాబ్లం ఉండదండి. ఏంటి అంటే చక్కగా నువ్వుల నూనె తీసుకుని తలకి మీరు అంటే మీరు శుభ్రంగా పండులాగా స్నానం చేస్తానంటేనే చెయ్యండి, లేకపోతే మానేయండి. కానీ చెయ్యాల్సింది ఏంటి అంటే చక్కగా నువ్వుల నూనె తీసుకుని మాడుకు పెట్టుకుని మొత్తం అపాదమస్తకం తలకాడించి ఒళ్ళు కాడించి మొత్తం అంతా నువ్వుల నూనె రాసేసుకుని శనగపిండి తెచ్చుకుని శనగపిండిని చక్కగా వేడి నీళ్ళు కలిపి రంగరించిన తర్వాత మొత్తం ఒంటంతటికి కూడా రాసేసుకుని అందులోనూ ఆవేళ అమావాస్య ఉంది కాబట్టి చాలా పట్టు అనమాట అండి మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడం కోసం. అందులోనూ ఆ శనగపిండిని అంతటినీ రాసుకున్న తర్వాత కాసేపు ఆగేటప్పటికి మీరు ఇలా ఇలా నలుగు పెట్టుకుంటే చక్కగా ఒంటి మీద ఉన్న మురికంతా పోయి చక్కగా నీట్గా నిగనిగలాడుతూ ఒళ్ళు ఇది వస్తుంది, చక్కగా వేడి వేడి నీళ్ళు. నేనైతే నాకు శీతాకాలం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకనంటే వేడి నీళ్లు పోసుకోవచ్చు. వేడి నీళ్ళు అంటే నేను స్నానం చేయాలి అని అంటే నీళ్లు మరుగుతూ మరుగుతూనే ఉండాలి, చెయ్యి పెడితే కాలిపోవాలి. ఒంటి మీద పోసుకున్న చక్కగా కాలతం అనేది తెలిసినట్టుగా పోసుకుంటాను, తల మీద పోసుకున్నా అలాగే పోసుకుంటాను. కాబట్టి నాకు శీతాకాలం అంటే చాలా ఇష్టం. చక్కగా అంతటి వేడి నీళ్ళు పోసుకుని అప్పుడు మీరు శుభ్రంగా అదేంటి కుంకుడుగాయ, కుంకుడుగాయ అయితే చాలా బెస్ట్ అండి. కుంకుడుగాయతోటి రెండు సార్లు తలంటుకుని శుభ్రంగా పండ్లాగా మొత్తం అంతా అంటేసుకున్న తర్వాత ఆ పిప్పు ఉంటుంది చూశారు, చాలామందికి అలవాటు ఏంటంటే ఆ పిప్పుని తీసుకుని శుభ్రంగా ఒంటికి పెట్టుకుని రాసుకుంటారు. ఎప్పుడైనా ఆ పిప్పుతో గనక మీరు ఒంటికి పెట్టుకుని రాసుకున్నారంటే అప్పులు పాలవుతారంట. ఇది చాలా జాగ్రత్తగా వినండి. పిప్పుతో మనం ఒళ్ళు రుద్దుకోకూడదు కాబట్టి చక్కగా పిసికేసిన తర్వాత ఆ జ్యూస్ వస్తుంది కాబట్టి ఆ గుజ్జుతోటి చక్కగా ఒళ్ళంతా పండ్లాగా ఎక్కడ నువ్వుల నూనె లేకుండా శుభ్రంగా పండ్లాగా స్నానం చేసేయాలి. స్నానం చేసిన తర్వాత అప్పుడు కొత్త బట్టలు కట్టుకుని యువతలకు వచ్చిన తర్వాత మనం స్వామికి ఎలాగా దండం పెట్టుకుంటాం, అమ్మకి ఎలాగా దండం పెట్టుకుంటాం కాబట్టి అదేంటి ఏదో ఒకటి తీపి పదార్థం మీ ఇష్టం, ఏదో ఒక తీపి పదార్థం నోట్లో వేసుకుని అప్పుడు కొత్త బట్టలు కట్టుకుని మనం గోదారంగనాథుల కళ్యాణానికి వెళ్ళాలి. ఇలా గనక మనం చేసినట్టయితే అందులోని ఈ సంవత్సరం మనకు అమావాస్య గడియలు ఉన్నాయని అంటున్నాను కాబట్టి ఆ టైంలో చేస్తే, కానీ చాలా జాగ్రత్తగా చేయండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడా కూడా నువ్వుల నూనె లేకుండా స్నానం చేస్తే మీ అంత అదృష్టవంతులు వేరే ఉండరు. ఒకవేళ ఎక్కడైనా మీ బద్ధకానికి మీరు గనక నువ్వుల నూనె ప్లేస్ వదిలేశారనుకోండి, మీ అంత కష్టాలు పడేవాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు స్నానం చేయండి. ఇలా గనక స్నానం చేసినట్టయితే చాలా చాలా చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు. అలా స్నానం చేసేసి కొత్త బట్టలు కట్టుకుని చక్కగా భోగి మంటలో ఏంటి భోగి పిడకలు ఉంటే వేసేసి దండం పెట్టుకుని గోదారంగనాథుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కళ్యాణం చూసి నాలుగు అక్షింతలు వేసుకుని ఆ ప్రసాదం తిని మీరు ఇంటికి రండి. ఈ సంవత్సరం అంతా బాగుంటుంది.
అందులోనూ మనం ముందే చెప్పుకున్నాం 2021 అనేది చాలా ప్రమాదంతో కూడుకున్నది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుము ముక్కనుము శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ.